राष्ट्रव्याप्त पटण प्राता टेटो पत्र कृह निर्माण से वाट पेद एवरते 500 रूपये 300 गजाल इंटर डिपॉजिट कटारो एवरते 365 अरवल इंटी 12,500 डिपॉजिट कटारो 430 रूपये डिपॉजिट कटारो वाल दादापू 2 संवत्सराल डिपॉजिट कटी तेलुगुदेशं प्रभुत्व हयाल्लो वाल इल्लु केटायिंचकुंडा दुर्मार्गंगा ఈ ప్రభుత్వం విరుస్తుంది అంటే కట్టినటువంటి ఇళ్లను కేటాయించలేదు నిర్మాణాలు మొదలై మధ్యలో ఆగిపోయినటువంటి ఇళ్లను నిర్మాణం పూర్తి చేయలేదు రాజధాని ప్రాంతంలో అయితే డిపాజిట్ కట్టే వాళ్ళకి కూడా రైతులు రాజధాని కోసం వచ్చినటువంటి భూములను ఇళ్ల స్థలాలుగా ఇస్తామని చెప్పి చెప్తే కోర్టు కూడా దాని పేరు స్టే కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి అధికారం మారడం వల్ల కూడా ఇళ్లను రద్దు చేయడం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ఇందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 10% ఉంటే 90% మిగతా వాళ్ళు ప్రజలు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు ఉదాహరణకు 2014లో అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 440,000 ఇళ్ళు శాంక్షన్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేటప్పటికి అవి పూర్తి కాక నిర్మాణాలు మొదలై మధ్యలో ఆగిపోయాయి దానికోసం 440,000 ఇళ్ళకు కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసినటువంటి ఇళ్ళకు మధ్యలో నిర్మాణాలు డబ్బులు లేక ఎస్సీ ఎస్టీలు బీసీలు వాళ్ళకి డబ్బులు లేక నిర్మాణాలు ఆగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు కాకుండా అదనంగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీలకు 50,000 మిగతా వాళ్ళకి 25,000 ఇచ్చి వాటిని పూర్తి చేస్తారు అదేవిధంగా దాదాపు 21,00,000 ఇళ్లను మంజూరు చేశారు తర్వాత ఈ టిట్కో 524,000 ఇళ్ళు ఇంకొక 300,000 ఇళ్ళు పిఎం ఏవై కింద అర్బన్ ఏరియాలో 524,000 టిట్కో పథకం కింద అర్బన్లో 228,000 పిఎం ఏవై కింద అర్బన్లో మంజూరు చేయడం జరిగిందన్నమాట అంతకుముందు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కానీ 70,000 ఉండేటువంటి యూనిట్ కాస్ట్ను 290,000 వరకు తెలుగుదేశం ప్రభుత్వం పెంచింది అర్బన్ రూరల్లో కొంత తేడాతో అంతేకాకుండా అప్పుడు కేవలం చిన్న ఇళ్లకు 400 అడుగులు ఉంటేనే మేము మంజూరు చేస్తామంటే ఇండ్లు ఇరుకైపోతాయి కాబట్టి వసతి ఉండదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 70,000 నుంచి 290,000 యూనిట్ కాస్ట్ పెంచడంతో పాటు 400 అడుగుల నుంచి 700 అడుగుల విస్తీర్ణం వరకు అవి మంజూరు చేయడం కూడా జరిగింది తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 14,00,000 ఇండ్లు కట్టకుండా 4,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేయడం జరిగింది 14,00,000 ఇల్లు కట్టకుండా 4,00,000 కోట్ల రూపాయలు కుంభకోణం కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైతే పేదలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇండ్లు మంజూరై ఇళ్ల నిర్మాణంలో మరి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా దాదాపు 200,000 మందికి 15,000 కోట్ల బిల్లులు పెట్టి ఉన్నాయి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
ఇళ్ళు మంజూరైనటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి 2,00,000 మంది లబ్ధిదారులకు 1,500 కోట్ల రూపాయలు బిల్లులు బకాయి ఉన్నాయి. అవి వెంటనే చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా 30,00,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి భారీగా 1,000 కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తాం. అంటే 8,00,000, 10,00,000 ఎకరాయి భూమికి 40,00,000, 50,00,000 ఇచ్చి అక్కడ స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు 1,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేస్తాం. 2 సెంట్ల స్థలం కూడా ఇవ్వకుండా 1 సెంట్ల స్థలం ఇస్తాం. చాలా అన్యాయం ఉంది. రోడ్ల 30 అడుగులు 50 అడుగులు వేస్తామంటే 20 అడుగులు. ఈ 1 సెంట్ల స్థలం కూడా ఏమన్నా దూరంగా కొండల్లో గుట్టల్లో లేదా మునిగిపోయేటువంటి వర్షానికి 8 అడుగులు 10 అడుగులు నీళ్ళు వచ్చి మునిగిపోయేటువంటి గుంతల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి 2 సెంట్ల స్థలం ఇవ్వాలా, 1 సెంట్ కాదు, దగ్గరలో 2 సెంట్ ఇవ్వాలా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్రంతో కూడా మాట్లాడి హౌసింగ్ ఫర్ ఆల్ అని చెప్పి సొంత స్థలాలు ఎవరికైతే ముందే ఉన్నాయో వాళ్ళకు 3 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి సొంత స్థలాలు ఉండే వాళ్ళకి బ్రహ్మాండంగా ఇల్లు కట్టడం జరిగింది. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు 15 లక్షల మంది ఉన్నారు. మొట్టమొదటి ఏం చేయాలా, సొంత స్థలాలు ఉండే వాళ్ళకు 15 లక్షల మందికి పక్కా గృహాలు మంజూరు చేయాలి. ఎవరికైతే 15 లక్షల మందికి సొంత స్థలాలు ఉన్నాయో వాళ్ళకు గృహాలు మంజూరు చేయకుండా కొత్తగా 30 లక్షల మందికి స్థలాలు కావాలని స్థలాలు కొని 1,000 కోట్లు కుంభకోణం చేసి సెంటు స్థలమే దూరంగా ఇచ్చి చేయాల్సినటువంటి అవసరం ఏముంది. ఇప్పుడు స్థలం ఉండే వాళ్ళకి ముందు ఇవ్వాలి, ఎందుకంటే ప్రభుత్వానికి స్థలం ఖర్చు కూడా తగ్గిపోతుంది, కేవలం ఇంటికే డబ్బిస్తారు. కాబట్టి వీళ్ళందరినీ 15 లక్షల మందికి ఇల్లు మంజూరు చేయకుండా 30 లక్షల మందికి స్థలాలు కావాలని చెప్పి 1,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేసి 2 సెంట్లు కూడా ఇవ్వకుండా 5-10 కిలోమీటర్ల దూరంలో సెంటు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తర్వాత మేనిఫెస్టోలో కూడా చెప్పిన విషయం ఏంటంటే 1 లక్ష కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంట, 1 లక్ష రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంట, ఇంకా 3 లక్షలు 20 సంవత్సరాలు కడుతూ పోవాలంట అని చెప్పి ఆయన దీర్ఘం తీసి చెప్పాను. నేను అట్లా చేయను, మా పార్టీ అధికారంలోకి వస్తానే మొత్తం ఆ 3 లక్షలు రద్దు చేస్తాను చెప్పాను. అంటే హౌసింగ్ లోన్లు తీసుకున్నటువంటి పేదలందరికీ కూడా ఆ రుణాలు కట్టే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ఎవరు కూడా రుణాలు కట్టద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు హౌసింగ్ వాళ్ళు ఎంటబడి అమృతానగర్ కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయి, నోటీసులు రీయడము డబ్బులు కట్టమని వాళ్ళు బలవంతం చేస్తున్నారు. రాష్ట్రమంతా కూడా హౌసింగ్ లోన్లు కట్టమని చెప్పి బలవంతం చేస్తారు. ఏమైంది మీ వాగ్దానం, ఆ డబ్బులతో నేను కడతా మీరు కట్టద్దని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, డబ్బులు కట్టాలి కదా. కాబట్టి మొత్తం స్థలాలన్నీ కూడా కుంభకోణాలపై ఉండినాయి, ఇండ్లు మంజూరు చేయలేదు, ఇంటి బిల్లులు ఇవ్వలేదు. కాబట్టి ఎక్కడైతే టెడ్కో ఈ జిల్లాలో కూడా 19,000 చిల్లర టెడ్కో గృహాలు మంజూరై దాంట్లో చాలా వరకు నిర్మాణం పూర్తయింది, కొద్దిగా ఉంది నిర్మాణం, మిగతా వివిధ దశల్లో ఉన్నాయి. కాబట్టి కడప జిల్లాలో కూడా 19,000 ఇళ్లను ఇంకా ఏదైనా నిర్మాణం పూర్తి కానీ కూడా పూర్తి చేసి వెంటనే వాళ్ళకి స్వాధీనం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా స్వాధీనం చేయకపోతే క్షమాపణ చెప్పి, మా చేత కాదు మేము తప్పు చేస్తామని చెప్పి క్షమాపణ చెప్పి ఆ డిపాజిట్ డబ్బులు వడ్డీ సార్ వాపసు చేయండి.
ఆ విధంగా మీరు చేయకపోతే నిర్మాణాలు పూర్తి చేసి వాళ్ళను ఇళ్ళను చేర్చకపోతే సంక్రాంతికి మేమే లబ్ధాలందరూ కూడా ఇళ్ళల్లో చేర్పించడం జరుగుతుంది.